హలో, వెల్కమ్ టు జయహిత. ఇక ఫిలిం న్యూస్ చూస్తే, ప్రభాస్ ఆరడుగుల ఆచారభావుడు అనే మాటకు అసలు సిస్సలు కటౌట్. సంచలనానికి కరెక్ట్ అడ్రస్. హీరో అంటే ఇలా ఉండాలా అనిపించే రూపం. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 16 సంవత్సరాలు, చేసినవి 18 సినిమాలు. అందులో విజయాలు ఉన్నాయి, అంతకు మించి అపజయాలు ఉన్నాయి. హిట్ వస్తే కాలర్ ఎగరవేయడు, ప్లాప్ వచ్చింది కదా అని కుంగిపోడు. అతడి నైజం వైవిధ్యం, అతడి మార్గం కమిట్మెంట్. అందుకే అతడు దర్శకులకు ఇష్టమైన డార్లింగ్, నిర్మాతలకి కాసుల వర్షం కురిపించే మిస్టర్ పర్ఫెక్ట్. నేడు ఈ నేషనల్ స్టార్ బర్త్డే ఆయన మీద స్పెషల్ కథనం అందిస్తుంది మా జనహితం. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ఫెక్ట్, టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ఛత్రపతి, మాస్ ప్రేక్షకులకు రెబల్, క్లాస్ ఆడియన్స్ కు డార్లింగ్, త్వరలో సాహో అంటూ పలకరించబోతున్నాడు. బాహుబలితో నేషనల్ వరల్డ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండి తెర బాహుబలి ప్రభాస్. ఒక పక్క మిస్టర్ పర్ఫెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనే మరోపక్క మిర్చిలా రికార్డుల ఘాటును పెంచాడు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్ తో కనిపించడానికి ప్రయత్నిస్తాడు. కసి, కోపం, ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ సీన్ ఏదైనా ఎంతో ఈజీతో చేయడం ప్రభాస్ స్పెషాలిటీ. ఈశ్వర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఛత్రపతితో యాక్షన్ హీరోగా, బుజ్జిగాడుతో మాస్ హీరోగా అలరించి బాహుబలితో హాలీవుడ్ వరకు తన సత్తా చాటాడు ప్రభాస్. తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్ కి చేర్చిన సినిమా బాహుబలి. ఇందులో బాహుబలిగా ప్రభాస్ యాక్షన్ అందరిని మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పేరు మార్మోగింది, రెబల్ స్టార్ పేరు హాలీవుడ్ వరకు వెళ్ళింది. ఇక బాహుబలి 2 పార్ట్ 2 భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోచ్చేని బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాశాడు. ఇక బాహుబలితో వచ్చిన ఈ క్రేజ్ వల్లే థాయిలాండ్లోని మేడమ్ 2 స్పాట్స్ మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టారు. దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ప్రభాస్ 2 సినిమాల్లో నటించాడు. బిల్లా, రెబల్ లాంటి మాస్ సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఈ 2 సినిమాలు ప్రభాస్ కెరియర్లో మంచి హిట్ సాధించాయి. 16 ఏళ్ళు సినీ కెరియర్లో ఇప్పటి వరకు 18 సినిమాలు చేశాడు. చేసింది తక్కువ సినిమాలైనా గుర్తుండే పాత్రలతో ప్రేక్షకుల మదిలో డార్లింగ్గా, ఛత్రపతిగా, బాహుబలిగా చెరగని ముద్ర వేశాడు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నాడు. ఈ బర్త్డే సందర్భంగా సాహో మూవీ నుంచి మేకింగ్ విజువల్స్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. మొత్తానికి ఈ ఏడాది ప్రభాస్ నుంచి ఒక్క సినిమా రాలేదు. వచ్చే ఏడాది మాత్రం 1-2 సినిమాలతో అభిమానులను అలరించబోతున్న ప్రభాస్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటుంది జనహితం. మా జనహితం తరపున ప్రభాస్కి జన్మదిన శుభాకాంక్షలు.